రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు విద్యుత్ కోతలు పరిశ్రమలకు విధించిన పవర్ హాలిడే లాంటి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని జనసేన పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి చెనమల చంద్రశేఖర్ అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు కొటకలపూడి గోవిందరావు ఆదేశాల మేరకు భీమవరంలో జనసేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ సీనియర్ నాయకులు బండి రమేష్ కుమార్, భీమవరం మండల అధ్యక్షులు మోకా శ్రీను, భీమవరం మండల ప్రధాన కార్యదర్శి కత్తుల నీలేంద్ర, నాయకులు వానపల్లి సూరిబాబు, అతికెల ఆంజనేయ ప్రసాద్, కొప్పినీడి బాబి, దారుపురెడ్డి త్రివిక్రమ్, ఆకుల శ్రీను, ఉండవల్లి శ్రీను, కాళీశేఖర్, మోడిశెట్టి లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అదే విధంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం అధికారికంగా పవర్ హాలిడే అని చెప్పేసి వారి యొక్క సోషల్ మీడియాలో జగనన్న కానుకల్లో జగనన్న డూప్లికేట్ నవరాత్రుల్లో ఇదొక నవరాత్రం లాగా అఫీషియల్గా పబ్లిసిటీ లాగా రెండు రోజులు పరిశ్రమ పవర్ హాలిడే అని చెప్పేసి మరి వాళ్ళు ప్రకటించుకోవడం మరి ఏ విధంగా ఉందనేది వాళ్ళ యొక్క పరిపాలన యొక్క ఆలోచన దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. సొంత జిల్లా కడప నిమ్స్లోని ఈ యొక్క పవర్ కట్ వల్ల అవంశమంది లేని ఐదుగురు చిన్నారులు బలైపోయారు. అంటే ఎంతో దారుణం ఆలోచించండి ఒకసారి. వారి యొక్క ఆలోచన లేకపోవడం, ముందు చూపు లేకపోవడం, పాలనపై పట్టు లేకపోవడం, అధికారుల సూచనల్ని పట్టించుకోకపోవడం, అప్పుల కోసం పరిగెట్టడం, అప్పులు ఎక్కడ పుడతాయని చెప్పి వెతుక్కోవడం, తీసుకొచ్చి పంచడం తప్ప ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశం కానీ వారి యొక్క అవసరాలను పట్టించుకోవడం కానీ జగన్ రెడ్డి ఈ రోజు అలా పూర్తిగా విఫలమైనని చెప్పేసి జనసేన పరి తరఫున ప్రజలందరికీ కూడా మేము తెలియజేయించుకున్నాం. అటువంటి రాష్ట్రంలో ఆక్వారంగంపై ఎంతో ఆధారపడిన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా అందులోని మన ఉభయ గోదావరి జిల్లాలు, ఈ రెండు కూడా పూర్తిగా ఆక్వారంగం పైన ఆధారపడి ఉన్నాయి. ఆక్వా ఉత్పత్తులు మొదటి స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది దేశంలోనే. అటువంటి ఆక్వారంగంపై ఈ యొక్క పారిశ్రామిక పవర్ హాలిడే ఏ విధంగా ఉందని చెప్పేసి ఈరోజు మనం చూస్తామంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పక్కన రైతు గత 2 సంవత్సరాలుగా కరోనాతోటి ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు, రైతు ఏ విధంగా నష్టపోయాడు, పండించిన పంట ఎక్స్పోర్ట్ అవ్వక మరి కరోనా టైంలో ఏ విధంగా ఇబ్బంది పడ్డాడు అనేది మనం అందరం చూసాం. కానీ ఈ సంవత్సరం ఏదో కొద్ది గొప్ప మనం ముందుకెళ్ళొచ్చే చెప్పేసి రైతులందరూ కూడా ఎంతో ఆశతోటి మరి యొక్క రొయ్యల పెంపకం సాగు చేయడం జరిగింది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో క్రాప్ చేతికొచ్చే టైంలో గత 2-3 నెలలుగా పెంచుకున్నటువంటి ఈ యొక్క రొయ్యని మరి ఇంకొక 15 రోజులు 20 రోజులు మనం కాపాడగలిగితే మనకి మంచి ధర వస్తుంది, మంచి కొనుగోలు వస్తుందన్న తరుణంలో మరి ఈ యొక్క జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల పవర్ హాలిడే ప్రకటించడం వల్ల ఒక్కొక్క రైతు ఈరోజు కేజీకి 20 నుంచి 30 రూపాయలు నష్టపోతున్నాడు. మంత్రివర్గ విధానం చూసినట్లయితే మరి ఈరోజు చెప్పుకుంటాను, నిన్న మంత్రివర్గ విధానం చేశాం మేమందరం కూడా, మరి సామాజిక న్యాయం చేసాం, బీసీలకి పెద్దపీట వేసాం, ఎస్టీలకి పెద్దపీట వేసాం, ఎస్సీలకి పెద్దపీట వేసాం, మైనారిటీలకి పెద్దపీట వేసాం అని పబ్లిసిటీలకి తప్ప వాస్తవ రూపం తీసుకున్నట్లయితే కేవలం పబ్లిసిటీకి ఓట్లు తట్టుకోవడానికి ప్రజల్ని మభ్యపెట్టి పేదవాడిని మభ్యపెట్టి మోసం చేసి వాళ్ళ యొక్క ఓటు బ్యాంక్ని పెంచుకొని ఓటు బ్యాంక్ని కాపాడుకోవడానికి ఈరోజు నానాతంటాలు పడతా ఉన్నారు. ఎందుకంటే జగన్ రెడ్డి నా వెంట్రు కూడా పీకలేరని చెప్పేసి మరి సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడారంటే మరి ప్రతిపక్షాలు అడ్డుపెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని అడ్డుపెట్టుకొని ఆయన సవాల్ చేశారంటే అది చాలా ఆశాస్పదంగా ఉంది. చాలా మేము ఖండిస్తూ ఉన్నాం. జగన్ రెడ్డి ప్రభుత్వం ఇక త్వరలోనే మరి ప్రజలకు బుద్ధి చెప్పబోతూ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే మరి ఆయన అయితే మినిస్టర్లు మార్చేయాడు కానీ ప్రజలు మాత్రం ఆలోచించుకుంటున్నారు. మాకు అవకాశం ఉంటే కనుక మాకు మరి మార్చే అవకాశం దొరికితే కనుక జగన్ రెడ్డిని ఇమీడియట్గా మార్చేద్దు మేము, మాకు అవకాశం లేకుండా పోయిందని చెప్పేసి ఈరోజు ప్రజలు బాధపడతా ఉన్నారు. ప్రత్యర్థిగా నిలబడేది కేవలం మా జనసేన పార్టీ, విజయం సాధించిన జనసేన పార్టీ అని తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్. నూనె కానీ పప్పు కానీ ఇవన్నీ విపరీతమైన రేట్లు పెరిగిపోయి ఒక సామాన్యుడు 500 రూపాయలు తెచ్చుకుంటే ఆ రోజుకి ఆ వ్యక్తి సరిపడలేదు. అటువంటి పరిస్థితులు ఇవాళ బాధడే బాధడని ఈ కరెంటు బిల్లులు ఒకటి విపరీతంగా పెంచడం అన్నదే చాలా దుర్మార్గం. జనసేన పార్టీ ఎప్పుడు ఎన్ని పార్టీలు వదిలేసిన ఇవాళ దమ్ముగా నిలబడి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే పార్టీ ఏదైనా ఉందంటే ఒక జనసేన పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు మాట మార్చడం మడవని తెప్పనని
इला प्रजल अट्टाड़ तौके पार्टी एदे वैएससीपी पार्टी इन मन मुख्यमंत्री का उड़ा पीकलेन अना मुख्यमंत्री इंटी पीक रेल इर मूड एलक्षन पेटना इवे ना एलक्ष गुंडी कुर्चे पड़ता है प्रजलंत जय जनसेन मैं राष्ट्रीय इष्टा अल चेयर मैं प्रभुत्व आस्तु अम्म प्रजल विपरीत पन भारम को मैं मद्यम अम्मी मर अला चयले पन ले मरी संक्षेम पेजे अरकर मैं अजल मग्गेटों अभिवृद्धि पूर्ति डिशनरी अभिवृद्धि प्रभुत्में मरी करे चारजी दीकटे कैटगरी मार्च विद्युत रेट पड़ा वह मैं डैरक्ट प्रजल पंद्रह को भारत पड़ा जरूर अदन मल्ली कार्यकर्ता वाली निमितुने वोट केटाइची वाल सन्मान मैं मुंदु चर्य मैं प्रभुत्व हास्पिटल जनरेटर निर्मित समकूर्च मैं अलग डीजिल समकूर्च प्रभुत्म परपाल वादे सदर्भ में।